హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాస్తాన్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఎలక్షన్స్ అయిన తర్వాత ఫస్ట్ టైం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది సార్. అక్కడైతే ఆయన గెలుపు పట్ల ధీమా అయితే వ్యక్తం చేశారు. కాకపోతే మొన్నటి నుంచి కూడా ఐపాక్ మూసేశారు, దుకాణం సరిదేశారని చెప్పేసి న్యూస్ వచ్చింది కదా. మరి ఇప్పుడు దాంతో ఇది ఆ న్యూస్ అబద్ధం అని తేలిపోయింది. అసలు న్యూస్ ఎందుకు వచ్చింది? మరి ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు సార్ అక్కడ? యా, యాక్చువల్గా ఏంటంటే జగన్ 13వ తేదీ ఓటేసిన తర్వాత తాడేపల్లికి వచ్చేసాడని చెప్తున్నారు. అప్పటి నుంచి కూడా దాదాపు 8 గంటల పాటు ఆయన మిస్సింగ్ అనే వార్త కూడా వచ్చింది. అది కూడా తెలుగుదేశం వాళ్ళే వైరల్ చేశారు. ఆ 8 గంటలు ఏం చేశారు, ఏముంటుంది, ఆయన ఇంట్లో ఉన్నాడు, తాడేపల్లిగూడెంలో ఉన్నాడు, ఆయన ఎవరిని కలిశాడో ఏం చేస్తాడో ఎలా తెలుస్తుంది మనకి? ఇప్పుడు నేను ఇంట్లో ఉంటే బాలాజీ మిస్సింగ్ అంటే ఎలా ఉంటుంది? అలాగా ఒక మిస్సింగ్ థియరీని బయటికి తీసుకొచ్చారు. దాని తర్వాత అంటే మేబీ ఆయన స్పందించకపోవడం, అంటే వైలెన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి దాంట్లో స్పందించలేదు. మామూలుగా జగన్కు చంద్రబాబుకు ఉన్న తేడా ఏంటంటే చంద్రబాబు ప్రతి విషయానికి స్పందిస్తాడు, స్పందించినట్టు ప్రపంచానికి కూడా పబ్లిసిటీ ఇస్తాడు. జగన్ స్పందిస్తాడో లేదో తెలియదు కానీ పబ్లిసిటీ రాదు. సో పబ్లిక్గా స్పందించడం ఆయన. చంద్రబాబు ఏది చేసినా పబ్లిక్గా చిన్న పని చేసినా మొత్తం మీడియా అంతా కవరేజ్ వ్యవహారాలు ఇవన్నీ చూసుకుంటారు ఆయన. ఆయన ఫంక్షనింగ్ అది, జగన్ ఫంక్షనింగ్ వేరు. జగన్ ఫంక్షనింగ్ సైలెంట్గా పనిచేసుకుపోయేది ఎక్కువగా ఉంటుంది ఫంక్షనింగ్, అందుకని ఈ తేడా ఉంటుంది. సో నిన్నటి నుంచి ఇంకొక వార్త కూడా వైరల్ అయిందంటే ఓడిపోతామని గ్యారంటీ అయిపో వచ్చేసింది జగన్కి, అందుకని ఐపాక్ సమావేశాన్ని కూడా క్యాన్సిల్ చేశారు. ఈరోజు ఉండాలి, యాక్చువల్గా విందు కూడా ఉంది, అదంతా క్యాన్సిల్ చేసి వెళ్ళిపోమన్నారు ఐపాక్ వాళ్ళని. వాళ్ళకి రావాల్సిన అంటే 3 ఉంటారన్నమాట డైరెక్ట్లు, రిషిరాజు, ప్రతీక్ అండ్ వినేష్ చందోల్, రిషిరాజ్ సింగ్ పూర్తి పేరు, తర్వాత ప్రతీక్ జైన్ అండ్ వినేష్ చందోల్, 3 ఐపాక్ డైరెక్టర్లు జగన్కి పనిచేస్తున్న వాళ్ళు. సో ఈ 3 చెప్పేశారు. ఆ 3కి ప్యాకేజీలో రావాల్సిన 50 కోట్లు కూడా ఎగ్గొట్టాడు జగన్. చివరికి భారత్ రెడ్డి కలిగి చేసుకుని 50 కోట్లు ఇప్పించింది. ఇవన్నీ నమ్మకంగా జరిగి అక్కడ ఉండి జరిగి చూసినట్టుగా రాసేస్తారు. అసలు ఐపాక్ వల్ల ఏమీ తమకు ఉపయోగం మేలు జరగలేదు, మనం ఓడిపోతున్నాం ఘోరంగా అని జగన్ ప్రిపేర్ అయిపోయాడని తెలిసింది. అందుకనే ఐపాక్ని క్లోజ్ ప్యాకప్ చెప్పేశాడు అని ఒక వార్త నిన్న వైరల్ చేసింది తెలుగుదేశం. ఓకే. అయితే ఈరోజు 12 గంటలకి యాక్చువల్గా నిన్న ఈవినింగ్కే ఈయన షెడ్యూల్ని వైసీపీ సోషల్ మీడియా రిలీజ్ చేసింది. దీనికి సమాధానంగా అంటే ఐపాక్తో ఎక్కడికి పోలేదు, ఐపాక్ షెడ్యూల్ ప్రకారమే మీటింగ్ ఉంది. 15th కాదు షెడ్యూలు, 16th షెడ్యూల్, ఇదిగో చూడండి షెడ్యూల్ అని మొత్తం షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. అంటే 8 గంటలకు ఎన్ని నిమిషాలకి ఇంటి నుంచి బయలుదేరుతారు, ఎక్కడికి వస్తారు, మొత్తం వాళ్ళ సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రకారం ఏమేమి ఉంటుందో అన్నీ కూడా రిలీజ్ చేశారు. ఇది ప్రైవేట్ ప్రోగ్రామ్ అని కూడా దాంట్లో మెన్షన్ చేశారు. ఓకే. సో ఇదేంటంటే మామూలే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే మనకి ప్రాబ్లము ఏది నమ్మాలా ఏది నిజమో. అదేదో మైసభలో ఉంది కదా, అడుగు నీళ్ళు ఉందనుకుని అడుగు పెడితే నీళ్ళు ఉండవు, నీళ్ళు లేదనుకుని అడుగు పెడితే నీళ్ళు ఉంటాయి. అలాంటి మైసభలాగా ఇక్కడ లేని చోట మామూలుగా చాలామంది అంటుంటారు నిప్పులు ఎందుకు పొగరాదని. ఆంధ్రప్రదేశ్లో నిప్పు అవసరం లేదు, పొగ నిప్పు రెండు కూడా వీళ్ళే క్రియేట్ చేసేయగలరు. సో అటువంటి ఒక మీడియా రెండు వైపుల నుంచి పనిచేస్తుంది. సో అలాగా నిన్నంతా కూడా ఐపాక్ మీద సోషల్ మీడియా మూసేశారు, ఐపాక్ మూసేశారు. ఇంకోటి కూడా చెప్పారు, ఐపాక్లో వాళ్ళకి ఇచ్చిన కంప్యూటర్సు, ల్యాప్టాప్సు, తర్వాత సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్లు అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తేనే లాస్ట్ శాలరీలు ఇస్తామన్నారు. ఎందుకంటే అవన్నీ తీసుకెళ్ళి రేపు గెలవబోయేది తెలుగుదేశం కూటమి కాబట్టి వాళ్ళకి ఎవరన్నా ఇచ్చేస్తే వీళ్ళ బండారంతో బయటపడుతుంది, వీళ్ళ ఫేక్ ప్రచారంతో బయటపడుతుందని ఈ పని చేస్తున్నట్టు తెలిసిందని కూడా రాశారు. అంటే రాసేదే ఫేక్, మళ్ళీ వేరే వాళ్ళ ఫేక్ ప్రచారం గురించి ఈ ఫేక్లో రాయడం ఇలా ఉంటుందన్నమాట. అలాగా ప్రచారం చేశారు. సో నిన్న ఈవెనింగ్కే షెడ్యూల్ ప్రకటించారు. ఈరోజు 12 గంటలకి జగన్ బెంజ్ సర్కిల్లో ఉన్న 2nd ఫ్లోర్లో ఉన్న దీనికి వెళ్ళారు, ఐపాక్ దీనికి. అక్కడ 20 మినిట్స్ పనిచేశాడు. సో ఆ కాంటెక్స్లో ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే అక్కడ అతను మాట్లాడింది ఏంటంటే 2019లో మనకు 150 సీట్లు వస్తేనే చాలా ఎక్కువ అని దేశంలో అందరూ అన్నారు. కానీ అట్లాగే మనకు 22 సీట్లు వస్తే కూడా ఇట్స్ ఏ లార్జ్ నెంబర్ అని చెప్పారు. బట్ మనం ఇప్పుడు
దాన్ని బ్రేక్ చేస్తున్నాం, ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తున్నాం అని చెప్పాడు. దాని తర్వాత వీఆర్ సర్ఫాసింగ్ దట్ నెంబర్ అని చెప్పాడు. అంటే వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడాడు. సో అంటే దాన్ని దాడుతున్నాం, 151 ఎన్ని అని చెప్పలేదు కానీ 151 దాడుతున్నాం, 22 ఎంపీ దాడుతున్నాం. దేశం మొత్తం మన పోర్తున మన మీద అటెన్షన్ పే చేస్తుంది చూడండి అని అతను చెప్పాడు. ఇంకా అదే కాకుండా నేను 5 ఏళ్ళ నుంచి ఐపెక్తో పనిచేస్తున్నాను, మీరు 1.5 ఇయర్ నుంచి నాకు పనిచేస్తున్నారు, చాలా అద్భుతంగా మీరు చేశారు. ఈ అప్పట్లో ఐపెక్ ఇచ్చిన అనేక ప్రోగ్రాముల్ని నేను ఈ 5 ఏళ్ళలో అమలు కూడా చేశాను, సో నాకు చాలా హెల్ప్ అయింది అని కూడా చెప్పాడు. అప్పుడు ఇతను మన ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు, ఇప్పుడు అతను మాట మార్చాడు. ప్రశాంత్ కిషోర్ కళ్ళలో కూడా ఊహించని ఫిగర్ మనకు రాబోతుంది అని కూడా ప్రశాంత్ కిషోర్ను ఉద్దేశించి కూడా మాట్లాడాడు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఈ మధ్య అతను ఏంటంటే అతను ఒక ఎంప్లాయీ లాంటి వాడు, ఎవడు అపాయింట్ చేసుకుంటే వాడి తరఫున వర్క్ చేస్తాడు. గతంలో అక్కడ చేశాడు, మళ్ళీ నేను విరమించుకున్నాడు. చంద్రబాబు మొత్తానికి ఆయన మేనేజ్మెంట్లో ఎక్స్పర్ట్ కాబట్టి విరమించుకున్న ప్రశాంత్ కిషోర్ని కూడా తెప్పించుకొని తన వైపు పనిచేయించుకున్నాడు. ఆయన ప్రశాంత్ కిషోర్ లాస్ట్లో ఇచ్చిన సలహానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద నెగిటివ్గా చేయమని. ఎందుకంటే చంద్రబాబు చెప్తున్న 2/6 ఇవన్నీ కూడా ప్రజలు నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదంటే ఒకప్పుడు ఇదే అంతకంటే తక్కువ ఇచ్చిన జగన్నే విమర్శించి శ్రీలంక అయిపోతుంది, వెనుజులా అయిపోతుంది అని చెప్పి అంతకంటే డబ్బులు ఇస్తున్నాడు. జగన్ 70,000 కోట్లు పర్ ఇయర్ అయితే చంద్రబాబు 150 కోట్లు. నేను ఇప్పుడు డబ్బులు ఇస్తున్నానంటే జనాలు ఆలోచిస్తారు కదా, మరి నువ్వెందుకు అప్పుడు శ్రీలంక అయిపోతుందన్నావు, మరి 70,000 కోట్లు ఇస్తేనే శ్రీలంక వెనుజులా అయిపోతే నువ్వు 150 కోట్లు ఇస్తే అయిపోదా అంటే అర్థమైంది, నువ్వు ఎగ్గొట్టడానికే ఈ మాట చెప్తున్నావు ఏవో నువ్వు అన్న అభిప్రాయం జనంలోకి కలిగింది. రెండోది జగన్ కూడా ఈ ఇష్యూని బలంగా తీసుకెళ్ళాడు. సో అందుకని ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పాడంటే మీరు ఈ ఉచిత హామీలు ప్రజలు నమ్మరు ఎలాగూ, కాబట్టి అవి పక్కన పెట్టండి, నెగిటివ్ క్యాంపెయిన్ చేద్దాం. నెగిటివ్ క్యాంపెయిన్ అంటే రిస్క్ అవర్సన్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది బిహేవియరల్ ఎకనామిక్స్లో. ఎప్పుడైనా మనుషులు మనకు లాభం కంటే కూడా మనదేమన్నా ఉన్నది కోల్పోవడానికి ఎక్కువ ఇష్టపడరు. సో నువ్వు ఈ పని చేస్తే, ఎక్స్ట్రా పని చేస్తే నీకు 1,000 రూపాయలు ఇస్తాను అని ఎవరైనా చెప్తే నువ్వు ఎలా స్పందిస్తావు? నువ్వు ఈ పని చేయకపోతే నీకు 1,000 రూపాయలు కట్ అవుతుంది జీతంలో అని చెప్తే నువ్వు ఎలా స్పందిస్తావు అని వాళ్ళు ప్రయోగాలు చేసినప్పుడు వాళ్ళు రిస్క్ దీనికే ఎక్కువగా అవాయిడ్ చేద్దాం, ఈ 1,000 రూపాయలు పోకుండా ఉండడం కోసమే ప్రిపేర్ చేస్తారనమాట. దీన్ని రిస్క్ అవర్షన్ అంటారు. అందుకని షేర్లు కొనేవాళ్ళు కూడా లాస్ అయినప్పుడు వాళ్ళు అమ్మేయాలి యాక్చువల్గా, దాన్నే మామూలుగా స్టాప్ లాస్ అని కూడా అంటారు. అంటే ఇక్కడ వరకు లాస్ 100 రూపాయలకు ఉన్నాడు, 97 రూపాయలకి స్టాప్ లాస్ పెడతాడు, 97 రూపాయలకు పడిపోతే అమ్మేయాలి, ఆ 3 రూపాయలు లాస్ వచ్చినా పర్లేదు. కానీ అది ఎక్కువ మంది అమ్మరు, ఎందుకంటే మళ్ళీ పెరుగుతుందంటే అది కిందకి ఒక్కోసారి 0కి వచ్చిన సందర్భాలు, 5 రూపాయలు 100కి కొంటే 5 రూపాయలు పడిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. దీనికి కారణం రిస్క్ అవర్షన్ అనే కాన్సెప్ట్ అనమాట. అలాగా ఆల్రెడీ మీ భూములు పోతాయని చెప్తే అందరూ భయపడి మనకేస్తారు అన్న ఉద్దేశంతో అతను ఇచ్చిన సలహానే అని చెప్తున్నారు. ఎందుకంటే అతను హైదరాబాద్లో నుండి సలహా ఇచ్చాడు. దాదాపు నాకు తెలిసి 3 సార్లు అతను వైసీపీ ఓడిపోతుందని 3 సార్లు ప్రకటించాడు. చివరిసారిగా రవిప్రకాష్ ఇంటర్వ్యూలో ఆయన ప్రకటించాడు 51 ఎన్నో వస్తాయి వాళ్ళకి, సో ఘోరంగా ఓడిపోతుందని. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్ ఈరోజు ఏమన్నా అంటే ప్రశాంత్ కిషోర్ కళలో కూడా ఊహించని సీట్లు మనకు వస్తాయి అని అన్నాడు. ఇది ఒక రకంగా వైసీపీలో ఉత్సాహం నింపింది. రెండోది వైసీపీ వాళ్ళు ఇంకోటి కూడా ఏం చెప్తున్నారంటే జగన్ 100% గెలుస్తాడని కాన్ఫిడెన్స్ ఉంది, అందుకని డీబీటీ కూడా డబ్బులు వేశారు పథకాలకి, లేకపోతే వేసేవాడు కాదు. ఎందుకు వేస్తున్నాడంటే నేను గెలుస్తాను ఖచ్చితంగా అని చెప్పడానికి. సో అంటే రిజల్ట్ వచ్చినా రాకపోయినా నేను మీ డబ్బులు మీకు వేశాను కదా. అదే చంద్రబాబు 2019లో ఆ పని చేయలేదు, కాంట్రాక్టులకు ఇచ్చేశాడు అని రేపు ఈ నేరేటివ్ తీసుకెళ్ళడానికి రేపు ఎన్నికల్లో కూడా ఇది చెప్తాడు. నేను అప్పుడు చూడండి 2024లో నేను గెలుస్తానో లేదో తెలీదు, అయినా కూడా డబ్బులు మీకు రిలీజ్ చేశాను. అదే చంద్రబాబు అయితే 2019లో రిలీజ్ చేయలేదు అని రేపు చెప్పుకోవడానికి ఇది ఉంటుంది అని చెప్పి వేశాడు అన్న నేరేటివ్ కూడా వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. ఏదేమైనా జగన్ ఫస్ట్ టైం ఎన్నికల తర్వాత ఓపెన్గా వచ్చి మెజారిటీ లాస్ట్ కంటే వస్తుందని చెప్పాడు. ఎవరి కాన్ఫిడెన్స్లో వాళ్ళు ఉంటారు కానీ ఫైనల్గా ఆల్రెడీ రిజల్ట్ అయితే ఒక దగ్గర ఉంది,
అది బయటికి ఫోర్త్ను వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.